హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నాకు చాలామంది కాల్ చేసి కొద్దిగా రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పమని చెప్తుంటారు అంటే చాలామందికి రైస్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది చాలామందికి తెలియదు కాబట్టి అక్కడ స్టక్ అవుతారు ఇప్పుడు మన ఇండియాలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్టయితే రైస్ కూడా ఉంది మరియు కొన్ని కొంత రైస్ ఇప్పుడు మనం పంజాబ్లో నుంచి అక్కడ మనము బాస్మతి రైస్ అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అయితే చాలామంది కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి పంజాబ్ వాళ్ళ నుంచి కూడా రైస్ తీసుకొని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ చేయండి మీ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు జస్ట్ ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే ఎక్స్పోర్ట్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అనేది ఉండదు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని అని ఉంటుంది చాలామందికి సార్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ ఉన్నాయి అలా చాలామంది కాల్ చేస్తారు కానీ ఏ ప్రోడక్ట్స్ అన్నట్టు మార్కెటింగ్ చేయాలి మరియు ఏ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి సేకరించాలి ఆ డీటెయిల్స్ అనేవి ఉండవు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నట్టు లేదు మీరు ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తున్నది జస్ట్ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ గురించి కొద్దిగా మరియు ప్రోడక్ట్ కొనడానికి ఎక్స్పెండిచర్ మీ దగ్గర ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు అందులో హెల్ప్ చేయగలుగుతాను నా దగ్గర సోర్సెస్ ఉన్నాయి చాలా సోర్సెస్ ఏమున్నాయంటే ఇప్పుడు రైస్ సోర్సెస్ ఉన్నాయి బనానా సోర్సెస్ ఉన్నాయి మరియు స్పైసెస్ యొక్క సోర్సెస్ ఉన్నాయి మరి పల్లి కావచ్చు ఆయిల్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ రకరకాలుగా ఐటమ్స్ అనేవి నా దగ్గర చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి అంటే నా దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అంటే అక్కడ నుంచి ఐటమ్స్ తీసుకొని మరి ఎక్స్పోర్ట్ అన్నట్టు చేయగలుగుతాం అయితే ఇక్కడ నేను మీకు హెల్ప్ చేసే ఎలా హెల్ప్ చేయగలుగుతానంటే మా మీరు ఒక నా కన్సల్టెన్సీతో టైఅప్ అయినట్టయితే ఇక్కడ నేను మీకు ఏం చేస్తానంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెటింగ్ చేసినట్టయితే మార్కెటింగ్ చేసి ప్రోడక్ట్ మనము దాని తర్వాత ఎక్కడి నుంచి అయినా సేకరించి ఇప్పుడు రైస్ అన్నట్టు నా దగ్గర చాలా పంజాబ్ నుంచి ఉంది అక్కడ నుంచి కూడా మనం తీసుకొని మరియు దాన్ని ఫారిన్ మార్కెట్లో అమ్మగలుగుతాం ఒకవేళ మీ దగ్గరే ఉన్నదనుకోండి మీరు కూడా చేసుకోగలుగుతారు లేనిచో నా దగ్గర నుంచి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర ఆ ఐటమ్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఈజీగా నేను అందులో మీకు హెల్ప్ చేయబోతున్నాను నేను వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీకు హెల్ప్ చేస్తాను దాని తర్వాత మీరే మీ చేసుకోగలుగుతారు ఈజీగా ఎలా చేయాలో నేను మీకు అందులో కూడా సపోర్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ నా దగ్గర ఎటువంటి ప్రోడక్ట్ లేదు అని భయపడే అవసరం లేదు నన్ను డైరెక్ట్ కా కాంటాక్ట్ చేయండి కానీ నేను చెప్పేది ఏంటంటే బయ్యర్స్ కావాలి కంపల్సరీ బయ్యర్స్ అనేవాళ్ళు చాలామంది కావాలి దానికోసం మార్కెటింగ్ అన్నట్టు చేయాలి అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ రైస్ గురించి ఇస్తున్నాను అయితే ఫారెన్ మార్కెట్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి అది కూడా అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి కానీ దా దానికోసం రీసెర్చ్ చేసి కరెక్ట్ టార్గెట్ మార్కెటింగ్ చేసినట్టయితే అక్కడ నుంచి మనకు బయర్స్ ఎక్కువ దొరికే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్ మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బయర్స్ వస్తారు మరియు సేల్స్ కూడా అవుతాయి మరియు మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించగలుగుతాం అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం మనం ఇక్కడ చూడండి రైస్ ఇక్కడ ప్రతి కుంటల్కి నేను చూసుకున్నాను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది ఇవన్నీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ అనేవి ఉంటాయి ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ ఫిఫ్టీన్ జీరో నైన్ క్రీమీ స్టెల్లర్ రైస్ గురించి చెప్తున్నాను ఇక్కడ ఫోర్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నట్టు కుంటలు ఉంది అంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ కేజీ ఫి ఫిఫ్టీన్ జీరో నైన్ గోల్డెన్ స్టెల్లా రైస్ మరి ఇది ఫిఫ్టీ త్రీ రూపీస్ మరియు స్టీమ్స్ రైస్ ఢిల్లీ హర్యానా నుంచి వస్తుంది ఇది ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ హండ్రెడ్ కేజీస్ ఇది మనము ఇండియాలో అమ్ముతున్నాం అంటే దాదాపు ఫిఫ్టీ సెవెన్ కొన్ని ఇప్పుడు మనము బాస్మతికి వెళ్ళినట్టయితే సెవెంటీ రైస్ ఉంది నైంటీ వరకు ఉంది మరి హండ్రెడ్ రూపీస్కి కూడా రైస్ అనేది ఉంది అది మనం ఇండియన్ మార్కెట్లో అమ్మ ఎంతో అమ్ముతున్నామంటే ఇప్పుడు కొన్ని రైసెస్ ఉన్నాయి అవి దానికి మనం ఒక సెవెంటీ రూపీస్కి వస్తే దాదాపు ఎయిటీ నైంటీ రూపీస్ కూడా అమ్ముతున్నాం కొన్ని ప్రా నా దగ్గర ఇంకో సప్లయర్ నుంచి ఉంది అక్కడ వాళ్ళు సెవెంటీ ఎయిటీ రూపీస్కి అమ్ముతున్నారు ఎయిటీ నైంటీ రూపీస్కి అమ్ముతున్నారు దానికి ఎంఆర్పి చూసినట్టయితే ఇండియాలో దాదాపు వన్ ఎయిటీ రూపీస్ కూడా వెళ్తుంది అయితే ఇండియాలో కూడా మనకి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ వచ్చే రైస్ క్యాటగిరీస్ అనేవి ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఫారిన్ మార్కెట్లో చూసినట్టయితే ఇప్పుడు ఇండియన్ రైస్ మనం ఇక్కడ ఎక్కువ శాతం ఇప్పుడు జాపాన్లో చూసినట్టయితే ఎగ్జాంపుల్గా ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ డాలర్స్ యుఎస్డీస్ ఇది జేపేవై అంటే జాపానీస్ వాళ్ళ కరెన్సీ వాళ్ళ కరెన్సీలో ఫైవ్ సెవెంటీ యూఎస్డీలో చూసినట్టయితే ఇది ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ మనకి యుఎస్డీలో యూరోస్లో చూసినట్టయితే ఫోర్ పాయింట్ త్రీ వన్ సెవెన్ అంటే అయితే ప్ర ఇది యావరేజ్ ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు వన్ టూ డాలర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అయితే దాదాపుతే వన్ ఫిఫ్టీ నుంచి మనకు టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అమ్మ ఇక్కడ ఫైవ్ డాలర్స్ వరకు కూడా అమ్మగలుగుతాం అయితే ఇక్కడ డిఫ ఇక్కడ ఏముందంటే ప్రాఫిట్ ఎక్కడ ఉంది ఏ కంట్రీస్లో ఉంది ఆ కంట్రీలో కరెక్ట్గా టార్గెట్ చేసి మార్కెటింగ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడి నుంచి బయర్స్ వస్తారు ఆ బయర్స్తో మీరు కమ్యూనికేట్ చేసేసి కరెక్ట్గా సెల్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది వస్తుంది మార్కెటింగ్ నేను మీకు చేసి ఇవ్వగలుగుతాను ఏ టార్గెట్ కంట్రీ అయినా కానీ ఆ టార్గెట్ కంట్రీకి మీ రైస్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు నేను కంప్లీట్గా మీకు మార్కెట్ ఇచ్చే మార్కెటింగ్ చేసి ఇవ్వడము కరెక్ట్ రీసెర్చ్ చేసి మార్కెటింగ్ చేసి బయ్యర్స్ కోసం ట్రై చేయగలుగుతాను కాబట్టి మీనున్న కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఫిఫ్టీ త్రీ అంటే నేను కిలో కిలో రైస్ ప్రకారం చూసుకుంటున్నాను ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ డాలర్స్ జాపాన్ని చూసినట్టయితే ఇంటూ నేను ఇక్కడ యావరేజ్గా నేను సెవెంటీ టూ రూపీస్ డాలర్ ప్రైస్ తీసుకుంటున్నాను అదే చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పర్ కేజీ అక్కడ జాపాన్లో వెళ్తుంది ఈ ప్రైజెస్ కూడా నేను ఫిక్స్ చెప్పడం లేదు అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఒక యావరేజ్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అయితే ఇక్కడ త్రీ సెవెంటీ రూపీస్ ఇక్కడ మనము ఒక ఫిఫ్టీ సెవెన్ రూపీస్ దీనిలో మైనస్ చేసినట్టయితే ఈ ప్రైస్ మైనస్ చేస్తున్నాను నేను అయితే దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఇలా కేజీ మీద ఇంత బెనిఫిట్ అనేది రైస్ మీద రావచ్చు అయితే కరెక్ట్ టార్గెట్ ఇంకా దీనికన్నా కొద్దిగా వేరే కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రైస్ వస్తుంది కాబట్టి మీకు ప్రాఫిట్ అనేవి ఎక్కువ వస్తాయి అంటే ఇటువంటి మార్కెటింగ్ మీరు చేసినట్టయితే ఇలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మార్కెటింగ్ చేయించాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీ ప్రోడక్ట్ గురించి ఒకవేళ మీ దగ్గర ప్రోడక్టే లేదు జస్ట్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయండి కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండాలి మీ దగ్గర కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే నేను మీకు ఎలా చేయాలి మరి ఎలా చేస్తే బాగుంటుంది ఆ ఐడియాస్ ఇవ్వడము స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ హెల్ప్ చేస్తాను ప్లస్ దాంతోపాటు మీకు కంప్లీట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో మీద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడ నుంచి వీడియోస్ తీసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ